బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ తెలిసిందే. రామాయణ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల దసరా పండుగ సందర్భంగా రాముని జన్మస్థలం అయోధ్యలో అక్టోబర్ 3వ తారీఖు ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేశారు. కాగా టీజర్ యానిమేషన్ తరహాలో గ్రాఫిక్స్ ఉండడంతో అభిమానులు ఎంతో నిరుత్సాహం చెందారు. కానీ సినిమా 3Dలో వెండితెరపై చాలా అద్భుతంగా ఉంటుందని నిర్మాతలు మరియు దర్శకుడు తెలియచేయడం జరిగింది. ఆదిపురుష్ నుండి మరో సర్ప్రైజ్ అభిమానులకు అందించడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే ఆదిపురుష్ ఫస్ట్ సాంగ్ ప్రభాస్ విడుదల చేయడానికి రెడీ అయ్యారట. టీజర్తో ఆకట్టుకోకపోయినా సాంగ్తో ఏ మేరకు ఆకట్టుకుంటారో అన్నది అభిమానులు టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీత పాత్ర చేసిన కృతి సనన్ ఇప్పటికే డబ్బింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా వరకు సినిమా ఫినిషింగ్ టచ్లో ఉంది. ఇక ఇదే సమయంలో సలార్ ప్రాజెక్ట్కి ఇంకా మారుతి సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా ఏడాదిలో మాత్రం ప్రభాస్ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. For more latest movie updates, please subscribe Telugu Stars.